సమ్మర్ వచ్చిందంటే చాలు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోక తప్పదు. బయట ఎండలో పడి ఇంటికి చేరుకోగానే చల్లటి నీరు తాగగానే ప్రాణం లేచి వచ్చినట్లు అనిపిస్తుంది. అయితే ఆ నీటిని తాగేటప్పుడు కూడా కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. ఇదేంటి, మంచినీళ్ళు తాగడానికి కూడా టిప్స్ ఫాలో అవ్వాలా అంటే అవ్వాల్సిందే మరి. అది ఎందుకో ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. సమ్మర్ వచ్చిందంటే చాలా మంది నీరు ఎక్కువగా తాగుతారు, మరీ ముఖ్యంగా చల్లగా ఉండే ఫ్రిజ్ నీరు తాగుతారు. అలా కాకుండా కుండలో నీరు తాగితే ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. ఎంత నీరు తాగితే ఆరోగ్యానికి అన్ని లాభాలు ఉంటాయి. ముఖ్యంగా మట్టితో తయారైన మట్టి కుండలు నీటిని నిల్వ చేయడానికి చాలా మంచివి. ఈ కుండల్లోని నీరు తాగితే ఎన్నో లాభాలున్నాయి. వీటి వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. మట్టి కుండలో నీరు సహజంగా చల్లబడుతుంది. రిఫ్రిజిరేటర్లో నీటి కంటే ఇది చాలా బెటర్. దీన్ని తాగడం వల్ల వేడి చేయడం వంటి సమస్యలు రావు. కుండలని బంక మట్టితో తయారు చేస్తారు. అది సహజంగానే ఆల్కలిన్ కాబట్టి నిల్వ చేసిన నీటి పిహెచ్ లెవెల్స్ కంటే బ్యాలెన్స్డ్గా ఉంటుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు కూడా రావు. అంతేకాకుండా ఈ నీటిలో సహజ సిద్ధమైన ఖనిజాలు ఉంటాయి. కాబట్టి ఈ నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ కూడా పెరుగుతుంది. దీనివల్ల బరువు తగ్గే అవకాశం కూడా లేకపోలేదు. మట్టి కుండ నీటిలోని మలినాలను తొలగించి సూక్ష్మ జీవులకు వ్యతిరేకంగా పోరాడతాయి. మట్టి కుండలో నీరు తాగితే అందులోని సహజ ఖనిజాలు ఉంటాయి. కాబట్టి ఇందులో ఎలాంటి రసాయనాలు ఉండవు. దీని కారణంగా మట్టి కుండలోని నీరు మన జీర్ణక్రియని మెరుగ్గా చేస్తాయి. సాధారణంగా ఈ నీటిని తాగితే ఇందులోని సహజ ఖనిజాలు ఒంట్లో వేడిని తగ్గిస్తాయి. దీంతో వేడి వల్ల వచ్చే సమస్యలు కూడా తగ్గుతాయి. మలబద్ధకం, కంటి సమస్యలు, చికాకు, దురద వంటి సమస్యలు దూరమవుతాయి. మట్టి కుండ నీటిలో పోషకాలు, సహజ ఖనిజాలు మన బాడీలోని గాయాలను వేగంగా నయం చేస్తాయి. ఇది గాయాల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని కూడా తగ్గిస్తాయి. వీటితో పాటు రిఫ్రిజిరేటర్స్ వంటి గాడ్జెట్స్ ద్వారా చల్లగా అయిన నీటి వల్ల గొంతు సమస్యలు వస్తాయి. అలా కాకుండా ఈ మట్టి కుండలోని నీటిని తాగితే గొంతు సమస్యలు దూరమవుతాయి. సో చూసారు కదా, రిఫ్రిజిరేటర్లో ఉంచిన నీరు తాగడం కంటే మట్టి కుండలోని నీటిని తాగితే ఎటువంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయో, అంతేకాకుండా మంచినీళ్ళు తాగేటప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో కూడా తెలుసుకున్నారు కదా. ఇలాంటి మరెన్నో మంచి టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి చిట్కాలతో మళ్ళీ కలుద్దాం.